మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9000017750. అంటే చాలా మందికి ఎలా ఉంటుంది అంటే, ఇది అరే చాలా షార్ట్ టైంలో భలే భలే కొట్టాడే పవన్ కళ్యాణ్ గారు అనుకుంటారు, కానీ ఇది ఆయన 17 సంవత్సరాల మానసికంగా శారీరకంగా చేసిన శ్రమ అండి. సో 17 సంవత్సరాల పాటు ఆయన చేసిన శ్రమకి ఇది ఒక చిన్న రివార్డ్ అంతే. బట్ ఒక వ్యక్తి మనసావాచ కరుణ చేస్తే ఎంత కొట్టగలడు అనేది ఇది రేర్. అంటే ఇప్పుడు 100 సీట్లో 200 సీట్లో ఎంతైనా పోటీ చేయొచ్చు, బట్ హియర్ 21 సీట్లే. ఆ రోజు ప్రెసిడెంట్ గారు అన్నమాట 70% కొడుతున్నాం అనే మాట వాడారంటే, దాన్ని నిజం చేయాలి అనేది ప్రతి జన సైనికుడు అనుకున్నాడు, అలాగే ప్రతి వీర మహిళ అనుకుంది, ఆయన అనుకున్నారు. ఆయన నోటి వాక్కు 100% కొట్టగలిగారు. సో ఇది శ్రమ అండి. ఇది నాట్ 1 ఇయర్ ప్రవేశ్ సైట్స్, ఇది నాట్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ అండి, 17.5 ఇయర్స్ శ్రమ. మచ్ బిఫోర్ కామన్ అండ్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టకూడదు సార్. ఇంకోటి, ఎవరైనా గెలిస్తే ఆ నియోజకవర్గం ప్రజలే హ్యాపీగా ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ విజయాన్ని అనేక నియోజకవర్గాల్లో ట్రోల్ చేయడం, అంటే సీతాపురం ఎమ్మెల్యే గారి తరఫున చెప్పడం కానీ, ఎట్లా ఈ అభిమానం ఎట్లా? అదే అంటే ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారు ఒక ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆయన నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ ప్రజల వెల్ఫేర్ గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. అది వెరీ డిఫికల్ట్, అంటే చాలా కష్టమైన బాధ్యత ప్రజల మీద తీసుకున్నారు. అది ఇన్నేళ్ల పాటు ప్రజలతో ఉంటూ ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ అవసరమైనప్పుడు తను తన సంపాదన నుంచి వాళ్ళకి ఖర్చు పెడుతూ తన కష్టంతో పార్టీ నడుపుతూ ఇలాగ ఇన్నేళ్ళు చేసినందుకు ప్రతి ఒక్క తెలుగువాడు మహిళ అందరూ కూడా అతన్ని ఫోన్ చేసుకుంటారు. ఇతనిలో గొప్ప నిజాయితీ ఉంది, ఒక ధర్మం ఉంది, ఒక నీతి నియమాలు ఉన్నాయి, వ్యక్తిత్వం మంచిది ఇంత. సో ప్రతి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఒక మావాడు అనేటువంటి ఇదిలో తీసుకున్నారు. ఇప్పుడు 5 ఏళ్ళలో రాష్ట్రం అన్ని కూడా వెనకబడింది, చాలా ఆర్థిక ఇబ్బంది ఉంది, ఇప్పుడు చాలా సవాళ్ళతో కూడుకుంటారు. కోటం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఎట్లా ఉంది జరుగుతుంది సార్? రాష్ట్ర భావన అవుతారా సార్? లేకపోతే కొన్ని ఐడియాలు ఇదే ఉంటారా? కేంద్రంలో కూడా జనసేన భాగస్వామ్యం అవుతుంది అంటున్నారు, ఎట్లా? నాకు అది 2 ఇయర్లీ చూస్తే అండి, కేంద్రంలో భాగస్వామ్యం అవుతుందా లేదా అనేది నాకు తెలియదు. బట్ రాష్ట్రంలో అయితే మాత్రం కంపల్సరీగా టీడీపీ, జనసేన ప్లస్ బీజేపీ ఎమ్మెల్యేస్ అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఊరికే ఇప్పుడు మేమేమి గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏమి పొంగిపోయింది లేదు, 2019లో ఓడిపోయినప్పుడు పొంగిపోయింది లేదు. ఆయన చాలా సిద్ధప్రజ్ఞత ఉన్న వ్యక్తి. ఆయన మొన్న ఆయనతో మాట్లాడారు, నాకు ముందు నాకు ఏ ఆడంబరాలు ఇష్టం లేదు, ఎటువంటి నీకు ఇష్టం లేదు, డైరెక్ట్గా వెళ్ళి నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేయాలి. సో ఆయన ముందు ఆయన ఫోకస్ చేయాల్సింది ఏ నియోజకవర్గం ప్రజలైతే ఆయనకి 70,000 ఓట్లు పైగా ఆయనకి మెజారిటీ ఇచ్చారు, ముందు ఆ ప్రజల కోసం చూసుకుంటూనే రాష్ట్ర యొక్క శ్రేయస్సును కూడా చంద్రబాబు గారితో కలిసి రాష్ట్రాన్ని ప్రాక్టికల్గా ఏమైతే మేనిఫెస్టోలు చెప్పారో అవన్నీ అమలు పరిచేదని కృషి చేస్తారు. ఎందుకంటే ఇది వైసీపీ వాళ్ళగా మసిపూసి మారేడికాయ చేసేటువంటి వ్యవహారం కాదు, ఇది బాధ్యతతో కూడిన వ్యవహారం. అంటే వైసీపీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే అధికారం అనేది ఒక హక్కులాగా మేము ఇచ్చేవాళ్ళం, మీరు పుచ్చుకునే వాళ్ళు లాగా, అంటే ఒక నిరంకుశుడైన రాజు వాళ్ళ మీద ఆధారపడే ప్రజలు, అలాంటి కాన్సెప్ట్లే లేదు. మేము ఇట్లా కాదు, ప్రజలకి అంటే ప్రజలకి నేను రాజుని అనే భావం వైసీపీ, ఇక్కడ ప్రజలు మాకు రాజులు, వాళ్ళకి మేము సేవకులం అనుకునేటువంటి భావంతో పనిచేసేది కూటమి ప్రభుత్వం. సో ఖచ్చితంగా ప్రజల అవసరాలను తెలుసుకొని మ్యాక్సిమం విత్ ఇన్ గివెన్ సర్కమ్స్టెన్స్లో ఎంతవరకు చేయాలి అంతవరకు మనసవాచకరణ చేస్తారు. మరి 2 ఇయర్లీ చేయండి, అది ఆయనే చెప్తారు, ఆ నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటారు.
మేము యాక్చువల్గా మాకు పార్టీకి జనరల్ సెక్రటరీ పొజిషన్లో ఉన్నా, మాకు చెప్తే చెప్పడం జరుగుతుంది. సో ఆయన చెప్పేదాకా మేము అడగమండి, ఎందుకంటే మాకు ప్రెసిడెంట్ గారు ఏం చెప్తే అది కళ్ళు మూసుకొని చేయటం మాకు అలవాటు కాబట్టి ఆయన చెప్పేదాకా మేము వెయిట్ చేస్తాం. కాబట్టి ఇంకా ఆయన ఇంతకు ఏం చెప్పలేదు కాబట్టి ప్రస్తుతానికి దాని మీద సమాధానం చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన విజయానికి సీనియర్ ఇండస్ట్రీలు అనేక మంది పనిచేశారు. ఒకళ్ళిద్దరు వేరే పార్టీల వైపు ఉన్నా కానీ మిగిలిన వాళ్ళు చాలా మంది కూడా సినీ ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రచారం చేయడం కానీ ఓన్గా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రానున్న రోజుల్లో సినీ ఇండస్ట్రీకి సంబంధించి జనసేన తరఫున ఏ విధంగా ఉండబోతుంది సార్? ఇది ఇది సినిమా ఇండస్ట్రీ అనేది ఒక ఎంటైర్ ఏపీ అనబడేటువంటి ఒక స్టేట్లో సినిమా ఇండస్ట్రీ అనేది ఒక పరిసరం. సో అక్కడి నుంచే మేము వచ్చాం. సో ఇది యాక్చువల్గా వైసీపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ యొక్క ఉనికికి వాళ్ళు చాలా పెద్ద ప్రతిబంధకంగా మారారు, చాలా ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని, మమ్మల్ని అంటే సినిమా వాళ్ళు. సో అవన్నీ మ్యాక్సిమం లేకుండా ఫిలిం ఫ్రెండ్లీ గవర్నమెంట్ మేము తయారు చేస్తాం. సో చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, వీఆర్ వెరీ మచ్ ఫ్రెండ్లీ విత్ ఫిలిం పీపుల్. అలాగే సినిమా మనుషులు మాకు సపోర్ట్ చేయలేదు, సినిమా వాళ్ళు కొంతమంది మాకు రాలేదు, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది చాలా వల్నరబుల్గా ఉంటుంది, వాళ్ళు గబుక్కుని బయటకు వచ్చి మాట్లాడలేరు, మాట్లాడలేరు కాబట్టి వీళ్ళు మనోళ్ళు కాదు, వీళ్ళకి వ్యతిరేకంగా పనిచేయటం అనేది ఒక పనికి మాలినటువంటి ఆలోచన ఉండేది వైసీపీ వాళ్ళు. మేము అట్లా చేయము, మాకు సినిమా ఇండస్ట్రీ మా గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా మా ఈ ఇండస్ట్రీలోంచి బయటకు వచ్చాం కాబట్టి ఇండస్ట్రీని ఎంత బాగా చేయాలి, ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి, అటు తెలంగాణ ఆంధ్ర సహకారంతో ఇండస్ట్రీకి ఎంత బాగా చేయాలి అనేది మేము ఆలోచిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.